Hi, welcome to Yoga Sutra. ఇవాళ్ళ యోగ సూత్రులు కృష్ణ గారు మనందరికి ఏ ఆసనాన్ని పరిచయం చేయబోతున్నారో చూద్దాం. నమస్తే. ఈరోజు యోగా సూత్రాలో మనము రెండు ఆసనాలని కంబైన్ చేసి ఆసనం చేయబోతున్నాము. ఈ ఆసనాలు ఏవి? సుప్త పాదాంగుష్టాసనం ఒకటి, రెండోది సేతుబంధాసనము. ఈ ఆసనాన్ని మనము సేతుబంధ పాదాంగుష్టాసనము అని అనుకోవచ్చు. ఈ యొక్క ఆసనం చేయడం వలన ఒకటి మన నడుములో, రెండోది మన హామ్స్ట్రింగ్లో చాలా మంచి స్ట్రెచ్ డీప్గా మనకు పడుతుంది. ఈ యొక్క ఆసన ప్రక్రియ చేసే ముందు ఆసనాలని ప్రాక్టీస్ చేసి ఆ యొక్క దాని తర్వాత మెయిన్గా ఉండే ఆసనంలో వెళ్ళాలి. ముందుగా మనము వీపుపై పడుకోవాలి. బ్లాక్స్ని ఇలా చెరోవైపు పెట్టేసేయండి. నెమ్మదిగా వీపుపై పడుకుందాము. ఇలా పడుకొని పాదాలని కింద ప్రెస్ చేసి పృష్ఠభాగాలని ఇలా పైకి లేపుదాము. పొట్టకండరాలని లోపలికి బిగిస్తూ ఇలా పృష్ఠకండరాలని పైకి లేపుతూ ఇక్కడ అలానే ఉండండి. ఎంత సమయం పాటు ఉండాలి? కనీసం ఒక నిమిషం పాటు అయితే ఉండాలి. నెమ్మదిగా కిందికి నడుముని తీసుకొచ్చేసేయండి. పాదాలను కింద ప్రెస్ చేస్తూ మళ్ళీ పైకి వెళ్దాము. మోకాలని కొద్దిగా దగ్గరగా తెచ్చేసి పృష్ఠభాగాలని పైకి చేద్దాము. నెమ్మదిగా నడుముని కిందికి తెచ్చేసి పొట్టకండరాలని లోపలికి బిగించాలి. మళ్ళీ పైకి వెళ్దాము. కిందికి వచ్చేసేయండి. ఇలా సేతుబంధాసనము కొన్నిసార్లు చేయాలి. అలా చేయడం వలన ఒకటి, మన నడుము స్ట్రాంగ్ అవ్వడము, ఫ్లెక్సిబుల్గా అవ్వడము, నడుములో ఉండే పెయిన్ తగ్గడము ఇవన్నీ జరుగుతాయి. వీపు నిటారుగా అవుతుంది. అలానే తలలో రక్త ప్రసరణ బాగా జరుగుతుంది. ఇప్పుడు మనము ఈ యొక్క బెల్ట్ని తీసుకొని మోకాళ్ళని ఇలా ఫోల్డ్ చేసే పెట్టి కుడిపాదం యొక్క బాల్ ఆఫ్ ద ఫుట్ దగ్గర మన బెల్ట్ని పెట్టేసి ఇలా కాలుని పైకి అనాలి. సుప్త పాద అంగుష్టాసనము. కాళ్ళ వేళ్ళని కింది వైపు చేస్తూ ఇలా లాగుతూ ఇలా పాదాన్ని పైకి తెచ్చి పెట్టాలి. ఒక్కోసారి కాళ్ళలో కంపన అనేది కలుగుతుంది. ఆ కంపన చాలా మంచిది. కంపన ఎందుకు వస్తుంది? కాళ్ళల్లో ఉండే కండరాలని మనము ఇక్కడ బాగా ఎంగేజ్ చేసినప్పుడు ఇలా కంపన అనేది కలుగుతుంది. అలా ఎడమ కాలుని కూడా చేద్దాము. బెల్ట్ని బాల్ ఆఫ్ ద ఫుట్ దగ్గర తెచ్చి పెట్టేసి ఇలా ఎడమ కాలుని పైకి చేద్దాము. కాళ్ళ వేళ్ళని కింది వైపు లాగండి. కాలుని స్ట్రెయిట్గా చేయండి. శ్వాస గతిపై ధ్యానాన్ని కేంద్రీకరించి ఇలా మనము సూటిగా ఉండాలి. అలా కొంత సమయం పాటు ఉండి పాదాన్ని కింద తెచ్చి పెట్టేద్దాము.
ఇప్పుడు మనము ఈరోజు చేసే ఆసనం ప్రక్రియలో వెళ్దాము. బెల్ట్ని పక్కకు పెట్టేసి ఇలా రెండు బ్లాక్స్ తీసుకోవాలి. పృష్ఠ భాగాన్ని పైకి లేపి ఇలా బ్లాక్ని మ్యాక్సిమం హైట్లో ఒకదానికొకటి తాకించి వీ షేప్లో తెచ్చిపెట్టాలి. రెండు బ్లాక్స్ ఒకదానికొకటి తాకాలి. ఎలా అనిపిస్తుంది? మన శేఖరం భాగంలో ఈ యొక్క బ్లాక్స్ని తెచ్చిపెట్టాము, అందుకే చాలా బాగా అనిపిస్తుంది. లంబార్ భాగంలో బ్లాక్స్ని తెచ్చిపెడితే పెయిన్ అనేది ఎక్కువ అవుతుంది. ఇలా కొంత సమయం పాటు ఉండి నెమ్మదిగా కుడి పాదాన్ని ఇలా పైకి చేద్దాము. పైకి చేసి కొంత సమయం పాటు ఇక్కడ ఇలానే ఉండాలి. దాని తర్వాత బెల్ట్ సహాయంతో బాల్ ఆఫ్ ద ఫుట్ని పట్టుకొని కుడి చేతితో ఈ యొక్క కాలుని స్ట్రెయిట్గా చేయాలి. కాలుని తన్నినట్టుగా కంప్లీట్గా స్ట్రెయిట్ చేయండి, కాళ్ళ వేళ్ళని లాగండి. అయితే చాలా గట్టిగా రాగకూడదు, మోకాల్ని బెండ్ చేయకూడదు, ఇవన్నీ చేయకూడదు. కాళ్ళని స్ట్రెయిట్ పెట్టండి, కాళ్ళ వేళ్ళని కొద్దిగా లాగండి. దీంతో ఏమవుతుంది, కాలులో స్ట్రెచ్ పడడంతో పాటు నడుము పృష్ఠ భాగాలలో కూడా స్ట్రెచ్ బాగా పడుతుంది. రెండు ఆసనాల బెనిఫిట్ ఇక్కడ మనకు కలుగుతుంది. ఒకటి పాద అంగుష్టాసనము, రెండు సేతుబంధాసనము. ఇలా కొంత సమయం పాటు ఉండి నెమ్మదిగా కాళ్ళని కిందికి తెచ్చేసేయండి. కాళ్ళల్లో కంపన రావడము, తిమిర్లు రావడము చాలా చాలా నార్మల్. ఎందుకు ఇక్కడ కాళ్ళల్లో రక్త ప్రసరణ బాగా జరగటం లేదు. శ్వాస దీర్ఘంగా తీసుకొని వదిలేస్తూ నెమ్మదిగా ఇలా ఎడమ పాదాన్ని పైకి తీసుకొని వెళ్ళాలి. లోవర్ బ్యాక్లో స్ట్రెంగ్త్ అనేది ఉండగానే నెమ్మదిగా ఎడమ పాదాన్ని బాల్ ఆఫ్ ద ఫుట్ దగ్గర బెల్ట్తో పట్టుకొని ఎడమ చేతితో ఈ విధంగా కాలుని పైకి లేపండి. బ్లాక్ కదలరాదు, కొంచెం అటు ఇటు మూమెంట్ అన్నట్టుగా అనిపించవచ్చు, కానీ ఎక్కువగా కదలరాదు. బ్లాక్ వెన్నుముకలో అస్సలు కుచ్చుకోరాదు, కంఫర్టబుల్గా ఉండాలి. ఇక్కడ ఇలా కుడి కాళ్ళని సైడ్కి అనకూడదు, స్ట్రెయిట్గా తెచ్చిపెట్టాలి. కాళ్ళ వేళ్ళని మన వైపు లాగి తెచ్చిపెట్టుకోండి. ఇలా వీలైనంతగా మీరు ఆసనాన్ని చేయండి. నెమ్మదిగా మనము పాదాన్ని తెచ్చి కింద పెట్టేసేయవచ్చు. ఈ విధంగా సేతుబంధాసనంలో కొంత సమయం పాటు ఉండవచ్చు. పృష్ఠ భాగాలని కొద్దిగా పైకి చేసి బ్లాక్స్ని తీసేద్దాము. ఎలా అనిపిస్తుంది? చాలా చాలా హాయిగా అనిపిస్తుంది. లోవర్ బ్యాక్ కంప్లీట్గా స్ట్రెచ్ అయిపోయినట్టుగా ఉంది. పాదాలని స్ట్రెయిట్గా చేద్దాము. అలా స్ట్రెయిట్గా చేసి శవాసనంలో వెళ్ళాలి. శవాసనంలోనే మనము రిలాక్స్ అవ్వాలి. ఈ ఆసనాన్ని ట్రై చేయడానికి కృష్ణ గారితో పాటు నేను కూడా జాయిన్ అవబోతున్నాను.
సో మా ఇద్దరిని చూసి మీరందరూ ఈ ఆసనాన్ని ఒకసారి ట్రై చేయండి. నమస్తే. ఈరోజు యోగా సూత్రాలలో మనము చేసే ఆసనం పేరు సేతుబంధ సుప్త పాదాంగుష్టాసనము. ఇక్కడ రెండు ఆసనాలను మనం కలిపి మూడో ఆసనం చేయబోతున్నాము. ఈ ఆసనానికి మనకు రెండు బ్లాక్స్ అలానే ఒక రోప్ అవసరం పడుతుంది. ముందుగా మనము వార్మ్ అప్ చేసి దాని తర్వాత ఈ యొక్క ఆసనంలో వెళ్తాము. వీపుపై పడుకోండి. బ్లాక్స్ ని మనకు చేతులకు దగ్గరగా తెచ్చి పెట్టుకోవాలి. రోప్ ని కూడా దగ్గరగా తెచ్చి పెట్టుకోవాలి. వీపుపై పడుకున్నప్పుడు మన నడుము కింది భాగంలో ఆర్చ్ అనేది ఉంటుంది. ఆ ఆర్చ్ ఉండకుండా మనము సేతుబంధాసనాన్ని చేస్తాము. మోకాలని ఫోల్డ్ చేసి పెట్టండి. ఈ విధంగా మోకాలని ఫోల్డ్ చేసినప్పుడు కూడా ఆ యొక్క కర్వ్ తగ్గుతుంది. పాదాలను కింద ప్రెస్ చేస్తూ పొట్ట కండరాలని బిగిస్తూ పృష్ఠ భాగాన్ని పైకి చేద్దాము. కనీసం ఒక నిమిషం పాటు ఇక్కడ అలానే ఉండాలి. నెమ్మదిగా కిందికి వచ్చేసేయండి. మళ్ళీ పైకి వెళ్దాము. నెమ్మదిగా కిందికి వచ్చేసేయండి. మళ్ళీ పైకి వెళ్దాము. పొట్ట కండరాలని లోపడికి బిగిస్తూ పృష్ఠ కండరాలని బిగిస్తూ ఇలా మనము సేతుబంధాస చేస్తున్నాము. సేతుబంధాసనం చేసినప్పుడు ఆ నడుములో ఉండే కండరాలని బాగా బాగా పైకి తీసుకెళ్ళాలి. ఇలా పృష్ఠ కండరాలను పైకి పెట్టి కొంత సమయం పాటు ఉండి కిందికి వచ్చేసేయండి. ఇప్పుడు మనము పాద అంగుష్టాసనం చేయబోతున్నాము. బెల్ట్ని తీసుకోండి. కుడికాలు బాల్ ఆఫ్ ద ఫుట్ దగ్గర బెల్ట్ని పెట్టేసి కుడి చేతితో పట్టుకోవాలి. చూపుడు వేలు మధ్యమ వేలుతో బెల్ట్ని ఒకసారి చుట్టేసి థమ్తో గట్టిగా పట్టుకుని కాలుని ఊర్ధ్వంగా పైకి తీసుకెళ్ళండి. కాళ్ళ వేలని మన వైపు లాగి తెచ్చి పెట్టాలి. కాల్ని ఎంగేజ్ చేయండి. అలా కొంత సమయం పాటు ఉంటూ మోచేతిని కొద్దిగా బెండ్ చేసి కాళ్ళ వేలని కిందికి లాగుతూ ఆ కాల్ని నిటారుగా తెచ్చిపెట్టాలి. నెమ్మదిగా శ్వాస తీసుకుంటూ వదిలేస్తూ ఇక్కడ అలానే ఉండాలి. ఎంత సమయం పాటు ఉంటే మంచిది? కనీసం 2 నుంచి 3 నిమిషాల వరకు అయితే ఉండాలి. అలా ఉన్నప్పుడే ఆ తొడ వెనకాల ఉన్న హామ్స్ట్రింగ్ కండరంపై స్ట్రెచ్ ఇంటెన్స్గా పడుతుంది. ఇలా కొంత సమయం పాటు ఉండి నెమ్మదిగా పాదాన్ని కిందికి తెచ్చిపెట్టేసి రెండో వైపు ఇదే ఆసనాన్ని చేద్దాము. రెండో పాదాన్ని ఇలా పైకి తీసుకెళ్ళి ఎడమ చేతి బొటన వేలు మధ్యమ వేలుతో బెల్ట్ని పట్టుకొని కాళ్ళ వేలని మన వైపు లాగుతూ ఇలా కొంత సమయం పాటు ఉండాలి.
కాళ్ళ వేళని మన వైపు లాగుతూ ఇలా 1 నిమిషం నుంచి 3 నిమిషాల వరకు ఆసనంలో ఉండవచ్చు హామ్స్ట్రింగ్ కండరము ఇక్కడ బాగా ఫ్లెక్సిబుల్ గా అవుతుంది రక్త ప్రసరణ శరీర పైభాగంలో బాగా పెరుగుతుంది ఇలా అవడం వలన శరీరంలో స్ట్రెస్ అనేది కూడా తగ్గుతుంది నెమ్మదిగా కాలుని కిందకి తెచ్చేసేయండి ఇప్పుడు మనము ఈ రోజు చేసే ఆసనం చేయబోతున్నాము బెల్ట్ ని పక్కకు పెట్టేసి పృష్ఠ భాగాలను పైకి చేయండి బ్లాక్స్ ని మాక్సిమం హైట్ లో తెచ్చి పెట్టేసేయి పృష్ఠ భాగాల కింద శేఖరం భాగంలో రెండు బ్లాక్స్ ని వి షేప్ లో తెచ్చి పెట్టుకోవాలి ఈ విధంగా నడుముని పైకి లేపి శేఖరం భాగంలో రెండు బ్లాక్స్ ని వి షేప్ లో తెచ్చి పెట్టుకోవాలి ఇక్కడ నడుములో ఎలా అనిపిస్తుందో గమనిస్తూ నెమ్మదిగా ఒక్క కాలుని పైకి లేపాలి మోకాల్ని ఫోల్డ్ చేసి బెల్ట్ ని బెల్ట్ తో బాల్ ఆఫ్ ది ఫుట్ ని పట్టుకోవాలి ఈ విధంగా కుడికాల్ని పైకి తీసుకెళ్లి టోస్ ని మన వైపు లాగుతూ కాలుని స్ట్రెయిట్ గా తెచ్చి పెట్టాలి ఈ ఒక్క పాశ్చర్ లో మనము ఎక్కువ సమయం పాటు ఉండాలి ఇలా కొంత సమయం పాటు ఉండి నెమ్మదిగా కిందకి వచ్చేసేయండి రెండో వైపు కూడా ఇదే ఆసనాన్ని చేద్దాము చూసారు కదండి ఈ ఆసనం పేరు సేతుబంధ సుప్తపాద అంగుష్టాసన ఈ ఆసనాన్ని మనం బెల్ట్ అలాగే బ్లాక్ సహాయంతో చేసాం ఈ ఆసనం చేయడం వల్ల నడుము కండరాలకు తొడ కండరాలకు చాలా మేలు చేస్తుంది హామ్స్ట్రింగ్ కండరాలకు కూడా ఈ ఆసనం వల్ల చాలా బెనిఫిషియల్ గా ఉంటుంది అలాగే కాళ్ళ కండరాలు బాగా స్ట్రెచ్ అవుతాయి వీటన్నిటితో పాటు తలలో రక్త ప్రసరణ కూడా చాలా బాగా ఇంప్రూవ్ అవుతుంది పొట్ట కండరాలను బిగించండి కాళ్ళ వేళని మన వైపు లాగుతూ కాలుని నిటారుగా చేసి ఇక్కడ ఉండండి బ్యాక్ పెయిన్ తగ్గడము కాళ్ళలో తిమిర్ రావడము చాలా సాధారణమైన విషయం ఇలా రెండో వైపు కూడా ఆసనాన్ని చేసి నెమ్మదిగా కాలుని వదిలేసి కిందకి వచ్చేయండి పృష్ఠ భాగాలను పైకి చేసి బ్లాక్స్ ని తీసేయండి మోకాలని ఫోల్డ్ చేసి రెండు మోకాలని కుడి వైపు చేద్దాము రెండో వైపు అలా చేసి శవాసనంలో రిలాక్స్ అయిపోవాలి ఇలా కౌంటర్ చేయడం వల్న హామ్స్ట్రింగ్ కండరాలు తొడ కండరాలు కాళ్ళ కండరాలు అన్ని కూడా బాగా రిలాక్స్ అయిపోతాయి మరి వాల్టి యోగ సూత్రంలో కృష్ణ గారిని మనం అడుగుబోయే ప్రశ్న ఏంటి అంటే ఈ ఆసనం చేసేటప్పుడు మనమందరం ఎటువంటి జాగ్రత్తలు పాటించాలి ఈ ప్రశ్నకు సమాధానం మనం కృష్ణ గారిని తెలుసుకుందాం ఈ ఒక ఆసనం చేసేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ముందుగా ఈ బ్లాక్స్ ని మనము ఈ విధంగా వి షేప్ లో దగ్గరగా తెచ్చి పెట్టాలి ఈ బ్లాక్స్ కదలకూడదు బ్యాక్లో ఎటువంటి పెయిన్ రాకూడదు కాబట్టి శేఖరం భాగంలోనే బ్లాక్స్ని పెట్టాలి మిగతా ప్రాంతంలో బ్లాక్స్ని పెడితే పెయిన్ ఎక్కువ అవ్వచ్చు మనకు ఆ హాయిగా ఉండేటట్టుగా స్ట్రెచ్ వచ్చేటట్టుగా రక్త ప్రసరణ కాళ్ళల్లో నడుములో బాగా జరిగేటట్టుగా చూసుకుంటూ మనము ఆసనాన్ని చేయాలి కష్టంగా ఒకటేసారి ఈ మన కాళ్ళని లాగడము అలాంటివి చేయకూడదు కాళ్ళలో తిమిర్లు రావడం చాలా స్వాభావికం తొందరగా ఆసనం నుంచి బయటికి రాకూడదు ఎక్కువ సమయం పాటు ఉండి ఆ యొక్క ఆసనం ఎఫెక్ట్ మన శరీరంపై కంప్లీట్గా పడేలాగా చూడాలి సో చూసారు కదండి ఇవాళ ఎపిసోడ్లో సేతుబంధ సుప్తపాద అంగుష్ఠాసన
మరి ఆసనాన్ని మీరందరూ కూడా తప్పకుండా ట్రై చేసి దీనివల్ల వచ్చే బెనిఫిట్స్ ని మీరందరూ కూడా పొందండి. తిరిగి రేపటి ఎపిసోడ్ లో మరో ఆసనంతో ఇంకొన్ని బెనిఫిట్స్ తో మనమందరం మళ్ళీ కలుద్దాం.